హాయ్ వివర్స్, దిస్ ఇస్ రఘు. వెల్కమ్ టు వసుధా టీవీ. ఇంతకుముందు ఎపిసోడ్స్లో మనం వడియాలు అలాగే ఒక ఎంటీ బాటిల్తో డిఫరెంట్ క్రాఫ్ట్స్ని మనం చూసాం. ఈరోజు ఎపిసోడ్లో ఫైన్ రైటర్ అని ఈ పెన్స్ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. వీటితో కూడా ఒక ఆర్ట్ని చేసి చూపిస్తా అంటున్నారు మన కాసుల పద్మావతి గారు. నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఫైన్. ఓకే, ఏంటండి పెన్ అనేది? ఫైన్ రైటర్ పెన్ అండి ఇది. ఫైన్ రైటర్ పెన్ అంట. దీంతో కూడా లైన్ వర్క్ జస్ట్ అంటే మనం అవుట్లైన్ ఇచ్చేసుకుని అవుట్లైనింగ్ ఇచ్చేసుకొని దీంతో లైన్స్ వర్క్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తా. అంటే ఈ పెన్ వాడటం కూడా అవుట్లైన్స్ అంటే మన హ్యాండ్ చాలా మౌల్డ్ ఉండాలి. అంటే లైన్స్ అనేది చాలా అంత ఈజీ కాదు మనం డ్రాయింగ్ వేయడం. చాలా మంది అంటే ముందు మనకి ఒక ఆర్ట్ వేయాలంటే అవుట్లైన్ అనేది పెన్సిల్ వర్క్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం స్టార్ట్ చేసేద్దామండి. యా ష్యూర్. సేమ్ ఇది సేమ్ షీట్ అండి, సేమ్ వాటర్ కలర్ షీట్ అండి. నేను ఇక్కడ చిన్న సీనరీ తీసుకున్నాను, లీవ్స్, కొంచెం ఫ్లవర్స్, అంటే ఒక ట్రీ, ఇది వాటర్ లాగా తీసుకున్నాను. దీంతో లైన్ వర్క్ ఎలా వస్తుంది అనేది చేసి చూపిస్తాను. జస్ట్ ఇది ఒక ఓన్లీ లైన్ వర్క్. అంటే దీన్ని మీరు ఫిల్ చేసుకుంటారా ఇన్సైడ్? లైన్స్ తోనే ఫిల్ చేస్తాను. దట్ ఈస్ డిఫరెంట్ స్టైల్. ఫస్ట్ మనం లీవ్స్ పోర్షన్ ఉన్నాయి కదా ఇక్కడ. ఓకే, లీఫ్ పోర్షన్ ఫస్ట్ ఏం చేయాలంటే కంప్లీట్ అయిపోయింది.
సో లైన్ రైటర్ అనే పెన్స్ మనకి మార్కెట్లో దొరుకుతాయి. లైన్ రైటర్తో చూడొచ్చు, మనం కొద్దిగా టైం తీసుకున్నా కూడా అవుట్పుట్ అనేది ఇంత డీటెయిల్గా, అంటే మనం లైనింగ్ అనేది కరెక్ట్గా ఉంటే ఇంత బాగుంటుంది. సో సూపర్ ఉంది కదా, చాలా థ్యాంక్స్ అండి పద్మావతి గారు. సో ఇలాంటి మరెన్నో అద్భుతమైన ఆర్ట్స్ని చూడాలనుకుంటున్నారా? అయితే మరో ఎపిసోడ్ దాకా వెయిట్ చేసేయండి. అంటే నమస్తే.